నరేష్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకుంటున్నటువంటి సిరిసిల్ల రాజన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆది శ్రీనివాస్ గారు పిసిసి సభ్యులు అంజన్న గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు రమేష్ నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మండల కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్య నాయకుల సమావేశం ఈ సమావేశానికి సంబంధించినటువంటి ప్రధాన ఎజెండా మండలాలు రెండుగా వేరైన తర్వాత రెండు మండలాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకత్వాన్ని తిరిగి మరొకసారి సన్నద్ధం చేసుకొని రేపు ఎన్నికలకు ముందుగా మన కార్యక్రమాన్ని ఉత్తేజపరచుకునేటువంటి కార్యక్రమం ఇది సరే మండల అధ్యక్షుడు ఆయన ఉండ అంటున్నాడు మీరందరూ కూర్చొని ఉండమంటా ఉన్నారు లేదా ఉండమా ఉండకపోవడం అనేటువంటిది మళ్ళీ తదుపరి కొత్త మీ అందరితో మళ్ళా ఎట్లా చర్చ చేస్తామో మీరు నిర్ణయం తీసుకుంటారు దాని కొంచెం రెండు మూడు రోజులు టైం తీసుకొని ఎందుకంటే మిగతా అన్ని మండలాలు కూడా తిరిగి ఆ కార్యక్రమం నిర్ణయం తీసుకుందాం ఇంతకుముందు ఆది శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా సిరిసిల్ల జిల్లా కరీంనగర్ జిల్లాకు సంబంధించి జిల్లా కాంగ్రెస్ కార్యవర్గాలు పడ్డాయి జగిత్యాల జిల్లా కార్యవర్గం వేయకపోవడం వల్ల అర్హులైనటువంటి సీనియర్లు చాలామందికి ఇక్కడ వాళ్లకు జిల్లా కాంగ్రెస్ లోపల భాగస్వామ్యం రాలేదు దానికి మరి బాధపడుతున్నాం మేము కూడా తప్పకుండా ఇప్పుడు పార్టీ రాష్ట్ర శాఖ వాటన్నిటిని వెంటనే ఒక కాలపరిమితి జనవరి 26 లోపల మండల కార్యవర్గాలతో పాటుగా గ్రామ శాఖ అధ్యక్షులతో పాటుగా జిల్లా కాంగ్రెస్ కార్యవర్గాలన్నిటిని నియమించడానికి కట్ ఆఫ్ డేట్ పెట్టింది దాని మీద ఒక రోజు మీటింగ్ రేపు పొద్దున హైదరాబాద్లో మీటింగ్ పిలిచినటువంటి సందర్భంగా వాటన్నిటినీ ఈ నెల లోపల ఈ మండలాలకు సంబంధించి ఇక్కడ నుంచి జిల్లాకు ప్రాతినిధ్యం వహించే వాళ్ళ పేర్లు మండలాలకు ప్రాతినిధ్యం వహించాల్సిన పేర్లు గ్రామ శాఖ అధ్యక్షులతో సహా అనుబంధ సంఘాలతో సహా యుద్ధానికి వెళ్ళినప్పుడు మనం ఎట్లయితే అన్ని మన యొక్క హంగులు చేసుకుంటామో కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో ప్రజా సమస్యల మీద పోరాడడానికి ఎన్నికల్లో గెలవడానికి అధికారం ద్వారా ప్రజలకు సేవ చేయడానికి ఆ విధంగా సన్నద్ధమైదాం అనేటువంటి మాట ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ మనం కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా అనేక మంచి మంచి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఎప్పుడు కూడా పాతక రోత కొత్తక వింత అనే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను మనం మనమే ప్రచారం చేసుకోలేకపోతా ఉన్నాం. ఇంతకుముందు మన మిత్రుడు శ్రీనివాస్ గారు చెప్తా ఉన్న పాస్పోర్ట్ ఎన్ఆర్ఎస్ఎల్ అధ్యక్షుడికి తెలియదు పాస్పోర్ట్ కార్యాలయం నేనే తీసుకొచ్చిన అని చెప్పి ఇవాళ ఎందుకంటే గల్ఫ్ పోయేటువంటి వాళ్ళు చాలా లేదా విదేశాలకు వెళ్లే విద్యార్థులకు సంబంధించి ఆనాడు ఈ ప్రాంతం నుంచి పాస్పోర్ట్ కావాలంటే హైదరాబాద్ పోయి రెండు రోజులు మూడు రోజులు పాస్పోర్ట్ తీసుకునే పరిస్థితి ఉండే కానీ ఇవాళ కరీంనగర్లో పొద్దున వస్తే సాయంత్రం లోపల పాస్పోర్ట్ తీసుకొని వాపస్ వచ్చేటువంటి విధంగా పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేసిన ఆరోజు ఉన్నా ఇవాళ తిరుపతి పోవాలంటే ఎక్కడికో వరంగల్కు హైదరాబాద్కు ఇక్కడికి పోయి రైలు ఎక్కాలంటే ఇబ్బంది ఉండే మన ఊర్లో ఇక్కడే కరీంనగర్ పాత జిల్లానే కాబట్టి కరీంనగర్లో పోయి రైలు ఎక్కితే తిరుపతికి పోయి మళ్ళీ తిరుపతి ఎక్కితే కరీంనగర్లో దిగేటట్టుగా రైలు వచ్చిన అనేటువంటి మనం ఇవాళ మనం చేస్తాను. ఇవాళ ఇట్లా అనేక పనులు ఉన్నాయి. నేను 50 పనుల లిస్ట్ చదువుతా. ఇవాళ మీరు ధైర్యంగా గట్టిగా ఎవడైనా అడిగితే గల్లాబట్టి అడగండి. కేంద్ర ప్రభుత్వం నుంచిది ఏమేమి నిధులు తీసుకొచ్చినారు ఈ ఎంపీలు ఇద్దరు వినోద్ కుమార్ గారు బండి సంజయ్ గారు ఈ మండలంలో మోడల్ స్కూల్ కట్టామా? ప్రతి మండలంలో మోడల్ స్కూల్ కస్తూర్బా పాఠశాల కట్టామా? జూనియర్ కాలేజీలు తీసుకొచ్చినా? ఒక మేడిపల్లి జూనియర్ కాలేజ్ కావాలనే పంచాయతీ నడుస్తూ ఉందా? ఇగో ఇటువంటి విషయాల లోపల ఎందుకు వీళ్ళ ప్రభుత్వాలు అధికారంలో కేంద్రంలో వాళ్ళు రాష్ట్రంలో వీళ్ళు ఎందుకు తెలియదు అడగాల్సిన పరిస్థితి నుంచి మనకు మనమే అధైర్యపడేటువంటి పరిస్థితి నుంచి బయటికి రమ్మని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఏంది ఊర్లలో ఓటీయాలా? ప్రజలు ఎవరన్నా సంతోషంగా ఉన్నారా? 400 రూపాయల సిలిండర్ ఉండే ఇలా 1200-1300 అయింది. మహిళలకు ఏమైనా జేబులకే ఊరికైనా పుక్కను పైసలు ఇవ్వాలని ఏమైనా కాయిష ఉందా? ఆ అంశాన్ని మనం గట్టిగా మహిళల దగ్గర తీసుకొని చర్చ చేయించేటువంటి బాధ్యత ఇలా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఊరికేనే. ఇలా నిరాశపడితే మీరే ఒకవేళ అన్నిసార్లు నిరాశపడితే '87 ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రెసిడెంట్ గారు షురూ చేసుకొని కొట్లాడుతూ 2009 ఒకసారి గెలిచిన 2005 మార్క్ పెట్టారని ఆనాడు కూడా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడినా మీరు చూసారు. ఇవాళ ఎక్కడ పోయినా వీళ్ళంతా తెలంగాణ కొరకు ఎప్పుడన్నా ఫలానా ఎంపీ సంజయ్ అంటాడు కనబడ్డాడు ఎక్కడైనా? అరే
నువ్వు ఎన్నడైనా కలిసి ఏదైనా ఒక కార్యక్రమం ప్రస్కారం లేదా ఈ మండలాల నువ్వు హిందుత్వ గురించే మాట్లాడతావు కదా, ఏదైనా దేవాలయానికి నిధులు ఇచ్చి ఏదైనా ఎక్కడ పని చేసి చూపెట్టినావా? కొండగట్టుకో వెములాడుకో వెములాడుకో సీఎం 100 కోట్లు ఇస్తానంట నెల ఏడాది ఎన్నైనా మాట్లాడినావా? ఊరికేనే మాటల మీద నిన్న స్టేట్మెంట్ చూసినా ఏమంటాడు, ఈ పోలీస్ వ్యవస్థల రిక్రూట్మెంట్ మీద తుగ్గులకు విధానాలు తీసుకొచ్చినారని బండి సంజయ్ అంటాడు. బాబు మిలిటరీ నియామకాలు నువ్వేం చేసావు చెప్పు జరా. మిలిటరీ నియామాలకు అడ్డు తీసుకొచ్చి ఇవాళ మన మిలిటరీ వ్యవస్థనే అవహేళన చేసే విధంగా తాత్కాలిక నియామకాలు చేపట్టినటువంటి ప్రభుత్వం నీది కాదా? ఏం జవాబు చెప్తావు? ఒక్కొనికొక్కరు ఎట్లున్నాడంటే ఎత్తుకుంటే సంఖ గారు అదే ఉన్నా సామెత ఏం సామెతనే పెద్దవాళ్ళు ఇస్తే నడవాడు. ఇగో ఈ పరిస్థితులు ఉన్నది కానీ ఇద్దరు పొద్దుగా లేస్తే నేను ఎన్నడూ కూడా చాలా కాలంగా రాజకీయాల విద్యార్థి రాజకీయాల నుంచి ఉన్నా, మీ అందరూ కూడా గ్రామాల్లో చూస్తూ ఉన్నారు, ఎవడన్నా ఇట్లా పైసలు నాయి కేంద్రాన్ని నాయి రాష్ట్రాన్ని అని కొట్టుకున్న పిచ్చగాళ్ళ లెక్క చూసినామా? ఎవరన్నా ఎవడు పైసలు ఇస్తాడో ఏ ప్రభుత్వం ఇస్తుందో మనకు సంబంధం లేదు, మన సమస్యలు పరిష్కారం కావాలి. అట్లనే రైతుల యొక్క ధాన్యం రాష్ట్రంగా ఉంటుందా కేంద్రంగా ఉంటుందా అని చర్చ చేసినామే? ఏందే ఇంత దిక్కుమాలిన ప్రభుత్వాలు. చౌక ధర దుకాణం దగ్గర ప్రధానమంత్రి ఫోటో పెట్టలేదంటే ఆర్థిక శాఖ మంత్రి, నేనన్నా ఆర్థిక శాఖ మంత్రి చౌక ధర దుకాణం దగ్గర ఫోటో పెట్టలేదంటున్నావు, బాగా బాత్రూములు కట్టించారంటారు, అక్కడ కూడా దొడ్డికి రాక పరిచయం అయితే ఫైవ్ మినిస్టర్ ఫోటో పెట్టారు అమ్మ మొత్తం బాత్రూమ్. ఎందుకంటే అంటే పూర్తిగా చిల్లర రాజకీయాలు, బిచ్చగల రాజకీయాలు, ఈ పైసలు ఆ పైసలు ఇట్లా ఎప్పుడు కొట్లాడుకున్నటువంటి సంస్కృతిని చూడలేదయా? ప్రభుత్వం బాధ్యత ఇలా ఇటువంటి పరిస్థితులల్లో కొమరన్నా నువ్వే బాధపడ, టీఆర్ఎస్లో బీజేపీలో బాగా చక్కగా సంతోషంగా ఉండలే, మా విజయ్ చెప్పిండు బాగా ఒక్కటే దానిలో సంతోషంగా ఉన్నారు వాళ్ళు. మాల్ కమో రేతి బేజో ఉస్కమ్ము లిక్కరమ్ము భూములు కబ్జా చేయి, ఆఖరికి ఏం లేకపోతే పక్క జిల్లా జగిత్యాల జిల్లా నుంచి మొన్నదాకా ఎంపీ ఉండే కవితమ్మ మహిళలు కూడా ఆఖరికి పోయి ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసే దుస్థితికి జగదారి లేమనట్లా లేం కదా. ఇలా మేమంటే గౌరవంగా ఆది శ్రీనివాస్ అన్న పొన్నం ప్రభాకర్ అన్న మీరన్నా గౌరవం ఉంది ఉర్లలో తప్ప ఎక్కడన్నా మీ మా పట్ల మీ పట్ల ఎక్కడన్నా చులకరగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉందా చెప్పడం ఒకసారి? ఇలా వాళ్ళు కాలువ ఉంటే పక్కకు మట్టి ఉండేదనుకో, ఆ మట్టి అమ్ముకోవాలి, అడొక బోడు క్రీడా మైదానం పెట్టాలి, చేస్తున్నారు అట్లా? ఎక్కడెక్కడ అవకాశం ఉంటే మట్టిని అమ్ముకోవాలి, ఉష్కని అమ్ముకోవాలి, లిక్కర్ సీసాలు అమ్ముకోవాలి, భూములు అమ్ముకోవాలి, దస్తిలేయాలి, పైసలు సంపాదించారు విజయ్ మరి ఏం చేయమంటే మీరు సంపాదించారో చెప్పు. మీరు రూపాయి ఇచ్చినారే మాకు ఆది శ్రీనివాస్ గారికి నాకు అట్లా అని కార్యకర్తకు అవసరమైనాడు అది ధైర్యం ఇవ్వడానికి కార్యకర్తకు ఏదైనా సమస్య ఏర్పడినాడు మేము ఎంత ఉన్నాం అనేటువంటి ధైర్యం ఇచ్చిన తప్ప ఎప్పుడు అధైర్యపడలే. మిమ్మల్ని లక్షల లక్షలు ఖర్చు చేసుకోమని చెప్పి ఖర్చు చేయాలని చెప్తలేం, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సి వచ్చినప్పుడు బరాబర్ నిలుస్తుందాం అనేటువంటి మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఇలా ఇలా పార్టీ పటిష్టంగా కష్టపడాలి, బూత్ కమిటీ వేసుకోవాలి, ఓట్లకు ఒకటి ఇట్లా పేజీ ఉంటుంది, పేజీకి 30 ఓట్లు ఉంటాయి, 30 ఓట్లకు ఒక జిమ్మెదారు రాసుకోండి. ఇప్పుడు ఆయన చెప్పాడు మన మక్బూల్ సాబ్ వెంకట్రావు పల్లి ఉప సర్పంచ్ గారు, ఒక ఆయన బీజేపీ సర్పంచ్, ఒక ఆయన టీఆర్ఎస్ ఎంపీటీసీ, నన్ను ఉప సర్పంచ్ ఏకీకృతంగా చేశారు. మీరు కూడా మీ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఐడెంటిఫికేషన్తో ఉంటూ కూడా ప్రజల యొక్క మన్నన పొందగలిగితే అది రాజకీయాల ప్రధాన అర్హత. ఆ మన్నన పొందడానికి మీ మీ గ్రామాల్లో ప్రజా సమస్యల మీద కష్టపడండి, గట్టిగా పోరాటం చేయండి. మీ ఎప్పుడన్నా మీ దగ్గర సమస్య పరిష్కారానికి మీతో కాకపోతే అధికారులతో మాట్లాడాల్సి వస్తే ఆది శ్రీనివాస్ గారు నేను ఒక్క టెలిఫోన్తో స్పందించడం ఎన్నడూ కూడా మీకు స్పందించక మా నాయకులు దొరకలేదని ఇవాళ ఎవరైనా బీజేపీని మీరు ఇట్లా చౌరస్తు మీద కూర్చోబెట్టి అదే విలేకరుల సాక్షిగా వినోద్ కుమార్కి ఫోన్ చేయమని చెప్పారు ఎవడన్నా ఎవరితోనే చెప్పాను, బండి సంజయ్కి ఫోన్ చేయమని చెప్పారు నాకు ఫోన్ చేయని, లేదా ఆది శ్రీనివాస్ గారికి ఫోన్ చేయని, రమేష్ బాబు ఫోన్ చేయని, ఇంకా చూడుగా అదే ఎప్పుడైనా చెప్తున్నా ఇవాళ ఎవరైనా ధైర్యంగా ఇవాళ విలేకరుల ద్వారా ఏ కార్యకర్తకైనా మా పార్లమెంట్ నియోజకవర్గంలో
అసెంబ్లీ నియోజకవర్గాల ప్రధాన సమస్య చిన్న మంచి చెడు శుభాశుభాల్లో కూడా అండగా ఉన్నామన్నటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చిన తర్వాత గతకంటే ఎలా ఆ విధంగా దయచేసి ఆలోచించే ఎదురు వాడట లేడు ఇయాల మేం కలికోట సూరమ్మ ఏమైందయ్యా ఆ రోజు మీ ఊరికేనా మీ ఊరి నాయకుడికేనా ఫోన్ చేసింది ఏమైంది ఎలా అడుగుతున్నా మీ ఊరి ఎలా ఇక్కడి నుంచి ఆనాడు టెలిఫోన్ తీసుకొని ఇదే పత్రికలు హాఫ్ హాఫ్ పేజ్ రాసి ముఖ్యమంత్రి ఇట్లా బీక్తా అన్నాడు అట్లా బీక్తా అన్నాడు ఇక నీళ్ళు వచ్చే మొత్తం కలికోట సూరమ్మ చెరువు అయిపోయింది అన్నటువంటి ఆ నాయకులకు ఏమైంది ఎలా అలా పదవులు వేనే మాజీలు అయిపోయారు కానీ ఇక్కడ జరిగినటువంటిది అయితే ఏం లేదు ఏమైనా అయిందా మనం ఎందుకు మాట్లాడో మరి ఎందుకు మౌనంగా ఉంటున్నారు మనం ఆ రోజు ఒక రోజు ప్రదర్శన నిరసన చెప్పడానికి వచ్చిన తర్వాత ప్రతి నెల 22వ తారీఖు కార్యక్రమాన్ని కలికోట సూరమ్మ మీద చేస్తున్నామే ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి తెచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి ఒకసారి సమీక్ష ముఖ్యమంత్రి ఒకసారి ఫోన్ చేసిండు అట్లా వరద నీళ్ళు తీసుకొస్తాం ఏరాబాయ్ ఏమన్నా అరే తాగు బాగా తాగు పైపులు తాగి మొత్తం కడుపు నింపు ఎందుకంటున్నా అంటే ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలను దయచేసి గ్రామాల్లో చెప్పుని ఎవడా పెన్షన్ తీసేది వాళ్ళ అయ్యే జాగిరాయి ప్రజాస్వామ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అంతకంటే ఒక రూపాయి ఎక్కువనే ఇస్తాం తీసేసే ప్రశ్నే లేదు ఇంకా అర్హులైన వాళ్ళందరికీ ఇస్తామని చెప్పండి రైతు బంధుతో పాటుగా వీళ్ళు బంద్ చేసినటువంటి విత్తన సబ్సిడీ పనిముట్ల ఏదో మెకానైజేషన్ అవుతుందో యాంత్రీకరణ సప్లై డ్రిప్ ఇరిగేషన్ విత్తన సబ్సిడీతో పాటుగా 4% వడ్డీ రాయితీ ఇచ్చేది కూడా కాంగ్రెస్ ఆనాడు ఇచ్చింది మళ్ళీ ఇస్తామని చెప్పి ధైర్యంగా చెప్పండి ఇలా ఎరువుల రేట్లు పెంచారు లేకపోతే భూమి రిజిస్ట్రేషన్ ధర పెంచిండ్రు మన దగ్గర ఇది పెరగలేదని ఏమన్నా చెప్పారు ఆఖరికి పాపం సాయంత్రం అలసి సొలిచారు కష్టపడి మందు తాగుతారు మందు కూడా విపరీతంగా పెంచారు అగి చెప్తున్నాడు చూడు అంటే అంత ఆ విధంగా ఇలా దోపిడీ అదే ఆదాయం అయింది రిజిస్ట్రేషన్ ఆదాయం మందు ఆదాయం రక్తం పెంచుకొని ఇగో ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ వచ్చింది కదా సంక్రాంతి వచ్చింది కదా రైతులు పెట్టుబడి అడిపెట్టాలా వీళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ ఖర్చు చేయాలా అనేటువంటి దాని మీద టక్కటక్ వేసేసిండు మొత్తం మళ్ళీ నిన్న అన్ని గుంజుకున్నాడు మళ్ళపై ఎందుకంటున్నా అంటే ఇవన్నీ యాంత్రిక అప్పు ఇక నువ్వు మళ్ళీ యాజేషన్ మంచిగా మళ్ళీ ఏడిపోస్తుంది ఏం చేయవచ్చు అప్పు ఈ ఊర్లో ఈ భీమారం మండలంలో కావచ్చు రాష్ట్రంలో ఊరన్న కొత్తగా పిల్లగాడు పుడితే 2 లక్షల రూపాయలు అప్పుతో పుట్టినట్టే అయ్యా తెలంగాణ ఈ ప్రజలకు ఎవరు చెప్పాలి మనం ఇవాళ రేపు చెప్తే అర్థమైతే లేదా ఏదో అది కూడా ఒక కర్మ ఇంతకుముందు అబద్ధాలు చెప్తేనే నమ్మే పరిస్థితి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 60,000 కోట్ల అప్పు మన వాటా వచ్చింది 60 ఏళ్లల్లా ఈ 9 ఏళ్లల్లా జరిగిన అప్పు 4 లక్షల కోట్లు ఇక్కడ దాటితే 2-3 లక్షల కోట్లు కేంద్రం అప్పు చేసింది నరేంద్ర మోడీ అప్పే తక్కువ చేయాలి మొత్తం దేశంలోని ఆస్తులను అమ్మేస్తా ఉన్నాడు రైల్వే ఎల్ఐసి ఎయిర్పోర్టు ఈ పోర్టు ఆ పోర్టు వాళ్ళ అమ్మ ఏం లేకుండా మన దేశంలో తాత ముత్తాతల నుంచి నువ్వు ఎక్కడ ఆస్తి సంపాదిస్తే నీ పోరాడచ్చినాక మొత్తం గుద్దబట్టలు అమ్మినట్టు అమ్మేసే పరిస్థితులు ఇవ్వాలి అంటే అట్లా అయిపోయే పరిస్థితి ఇవ్వాలి ఈ దేశంలో కాబట్టి దయచేసి కాంగ్రెస్ ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ సొంతంగా ఆస్తులు పెట్టుకొని ఊరూరికి ఆఫీసులు కట్టుకున్నటువంటి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ సొంత టీవీ ఛానల్ పెట్టుకున్నటువంటి పార్టీ కాదు ఏది వాస్తవం అయితే బలంగా ప్రతిపక్షం ఉంటే నేను అధికార పక్షం బాగా పనిచేస్తా ప్రజలకు సేవ చేస్తా అనేటువంటి ఆలోచనతో ముందుకేంది ఇవ్వాలనేమో నాకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ వ్యతిరేకంగానా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమా నలుపు నా కొడుకునిగా అట్లా వచ్చిన పరిస్థితి ఇవాళ ఉన్నది కాబట్టి దయచేసి ఇటువంటి కష్టకాలంలో సైనికుల్లాగా ఏ సరిహద్దు మీదనైతే సైనికులు అక్కడ ఉండి దేశ రక్షణ చేస్తున్నారో ఈ గ్రామాల్లో మీరే ప్రజలకు జరుగుతున్న వాస్తవాలు చెప్పండి ఏమెవరి కోసం మేర్బారి కోసం కాదు మాల బతుకలు బాగుపడాలంటే లేకపోతే రేపు పొద్దున ఎక్కడ పడితే అక్కడ మీద వాడు గుంజుకునేటువంటి పరిస్థితి వస్తుంది అది రాకముందే అక్కడక్కడ గ్రామాల్లో హైదరాబాద్ మల్లారెడ్డినో ఇంకా ఊర్లలో టీఆర్ఎస్ ర్యాకులను తరిమి కొడుతున్నట్టుగా తరిమి కొట్టే రోజు తీసుకొచ్చేటువంటి విధంగా కష్టపడాలంటే అది మీతోటి మాత్రమే సాధ్యమవుతుందనే మాట దయచేసి మర్చిపోతుందని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను దయచేసి అందరూ ఆలోచన చేయండి మేము
ఊరికేదో మాట్లాడిపోయి మేము పనిచేయకుండా కాదు, మేము పనిచేసేటోళ్ళం, పనిచేస్తా ఉన్నాం. మొన్న ఇక్కడి నుంచే మనం పాదయాత్ర చేసినాం. ఎవరికైనా చలనం ఉందా? ఆ రోడ్డు అవసరం లేదా? ఆ రోడ్డుకు ఆవశ్యకత గురించి ఎందుకు మాట్లాడతలే అని మనం ఎవరైనా ఎమ్మెల్యే దగ్గరకు పోదామంటే మనం జీరో పాస్పోర్ట్ వస్తుందే మనకు వీసా. ఇంకా అటువంటి పరిస్థితి దయచేసి అందుకే మళ్ళొక్కసారి నేను కోరుతా ఉన్నా, మీరు ఏమని చేసినా మంచిదే. గ్రామాల్లో 30 ఓట్ల సీటుకు ఒక మనిషి పేరు రాసుకొని ఆ 30 ఓట్లలో ఆ ఓట్లు ఇచ్చగలిగేటువంటి శక్తిగా మీరు మండల కార్యక్రమాన్ని నిర్మాణాన్ని తయారు చేసుకుంటే అప్పుడు ఉంటుంది. దానిలో లేకపోతేగా రమేష్ రెడ్డి అంటాడు చెప్పలేవా, ఎవరు రాష్ట్రంలో కోర్టు హోల్డ్ చేస్తున్నారు, లేకపోతే ఎవరు లీడర్షిప్, ఎవరు ఇక్కడ మనం పిసిసి ప్రెసిడెంట్ నియామకం సంబంధించిన విషయంలో ఈ జిల్లా పరంగా డిస్ప్యూట్ లేదు. ఎవరైనా ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు మన జిల్లా నుంచి కూడా ఉంటే వాళ్ళకి పోయి ఒకసారి చెప్పండి. అది ఇప్పుడు మా పరంగా అటువంటిది ఏమంటే సరిదిద్దుకుంటాం. ఎవరో జరిగేటువంటి పరిస్థితులలో ఏం చేయాలనేటువంటి బాధ మాకు కూడా ఉంది. తప్పకుండా చెప్దాం, నువ్వు కూడా రా మాతో చెప్తూ. ఇక్కడ ఉన్న వరకు మనం ఎంతసేపు మొగుల మీద మబ్బు పడ్డా ఎండ వచ్చినా చూస్తూ ఊరుకోవాలి. ఇక్కడ కూడా హైదరాబాద్ ఏమైతుంది వదిలిపెట్టుని నీ యొక్క భీమారంలా, నీ మేడిపల్లిలా, నీ కతలాపూర్లా, నీ పోలింగ్ స్టేషన్లా నేను మెజార్టీ తెస్తాను. ధైర్యం ఉన్నారు ఒకసారి మీరు మీ పోలింగ్ స్టేషన్లల్లా అని చెప్పిన అయితే నాకు చెప్తే నాకు మంచిగా వచ్చింది. బీజేపీ సర్పంచ్ టీఆర్ఎస్ రైట్ రాజకీయంగా వ్యూహమే కావచ్చు, కానీ ప్రజల యాక్సెప్టెన్స్ లేకపోతే ప్రజల బలం ఉందంటే ప్రతి లీడర్ కూడా భయపడతాడు, ఆశీర్వాద్ భయపడతాడు, నేను కూడా భయపడతాను. మీరు మీ గ్రామాలల్లా మెజార్టీ తీసుకొచ్చి మేము నాయకులు చూపెట్టరు, నమస్తే పెడతారు ప్రతి ఒక్కరు. ఎంఆర్ఓ కూడా మీ ఇంటికి వస్తాడు. మీరు మీ గ్రామాల్లో మీ బూతులలో మెజార్టీ తీస్తారు, ధైర్యం ఎంతమంది కుదా చేయలేవట ఫస్ట్ ఒకసారి. రమేష్ రెడ్డి ఎలా పడతాడు? నువ్వు లేవటా అంజయ్ నీకు రాదా? అవునే బూతు చదవా సపోర్ట్ చేస్తారా? ఎవరు ఆడతారు? ఎవరు మీ బూతులలో మీరు మెజార్టీ తెచ్చుకున్నాక అసలు ఊరికి ఏదే మీరు ఒక ఎంపీ ఎమ్మెల్యే ఓటేస్తారా? ఎన్ని ఓట్లు ఉన్నాయి? జిల్లా పరిషత్కు ఉందా? ఎంపీటీసీకి ఉందా? సర్పంచ్కు ఉందా? నామినేటెడ్ మార్కెట్ చైర్మన్కి ఉంటుందా? రేపొద్దున మేము మళ్ళీ నామినేటెడ్ చేయాల్సిందే, లేకపోతే ఇంకో అనేక పదవులు ఉంటాయి కదా. ముందు మీరు అవన్నీ గెలవడం కొరకు మమ్మల్ని ఉపయోగించుకోరు. ఊకే పొద్దుగా లేస్తే మా ఇద్దరు కొరకే మెహర్బానీ కొరకు పనిచేస్తున్నట్టు కాదు. మీరు గెలవడానికి ఇలా కొమరయ్య ఎంపీటీసీ ఓడిపోయినా ఆర్థికంగా నష్టపోయినా ఉండేది వేలల్లో లక్షలల్లోనో కోట్లలో నష్టపోయినా ఎవరు చెప్పుకోమంటారు? మాకు ఎవరు రిఫండ్ ఇవ్వలే. నేను అయినా మంచిగా ఉన్నావు, నీకేం బేఫికర్ ఉన్నావు, అవ్వా మంచిగా పోయి